హైదరాబాద్ లో మిస్ అయిన బాలుడు తిరుపతిలో ప్రత్యక్షమయ్యాడు. తిరుపతి కొండపై ఒంటరిగా కూర్చునుండటంతో అటుగా వెళ్తున్న వ్యక్తికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. బాలుడు మిస్ అయినట్టు న్యూస్ లో చూడటంతో అతన్ని గుర్తుపట్టి అతడి డైరీలో ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. దీంతో తిరుపతి నుంచి కాల్ చేసిన విషయాన్ని పోలీసులకు చెప్పడంతో తిరుపతి పోలీసులు అలర్ట్ అయి బాలుడిని తమ సంరక్షణలోకి తీసుకున్నారు. మలక్పేటలో రైలెక్కి తిరుపతి చేరుకున్నట్టు బాలుడు తల్లిదండ్రులకు చెప్పాడు. నిన్న 8 o'clock టైంలో ఇప్పుడు మిస్ అయినటువంటి బాలుడి తల్లి పరిశీలన గురించి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళ పెద్దబాబు 9th class చదువుతుండు, చిన్నబాబు 8th class చదువుతుండు. ఇద్దరు కూడా వాళ్ళ కాలనీ నుంచి దాసనారాయణరావు కాలనీ నుంచి సర్వోదయ నగర్ కాలనీలో ఉన్నటువంటి ట్యూషన్కి రెగ్యులర్ ఆఫ్టర్నూన్ అవర్స్ లో వెళ్తూ ఉంటారు. వాళ్ళు బై వాక్ కానీ పిలిచిన కాలనీ వాళ్ళ బైక్ల మీద లిఫ్ట్ అడిగి కానీ వెళ్తూ ఉంటారు. ఆ విషయాన్ని పేరెంట్స్ చెప్పారు. నిన్న డైలీ వెళ్ళంటే నిన్న కూడా ట్యూషన్కి వెళ్ళి బయలుదేరి మన పెద్దబాబు ఒక వ్యక్తి బైక్ పై ట్యూషన్కి వెళ్ళిండు. అదేవిధంగా 2 మినిట్స్ తర్వాత వాళ్ళ చిన్నబాబు కూడా పెద్దబాబు అడిగిండు, చిన్నబాబు రమ్మని. అతను కూడా రాలేదు అతను ఏమిటి. ఆ తర్వాత ఇక వాళ్ళ మదర్ వచ్చి ఇంకా మా చిన్నబాబు కనపడలేదని కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అతని ఏజ్ 13 ఇయర్స్, 8th class చదువుతుండు. తర్వాత మేము సీసీ ఫుటేజ్ వెరిఫై చేయగా ఇక్కడ ఒక అన్నోన్ వ్యక్తి స్కూటీపై ఆ చిన్నబాబు వెళ్తున్నట్టుగా ఇంజన్ ఉంది. దాని ఆధారంగా 4 టీమ్స్తో మీ ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నాం. హైదరాబాద్ లో మిస్ అయిన బాలుడు తిరుపతిలో ప్రత్యక్షమయ్యాడు. తిరుపతి కొండపై ఒంటరిగా కూర్చునుండటంతో అటుగా వెళ్తున్న వ్యక్తి ఈ ఆచూకీ పోలీసులకు ఇచ్చాడు. పూర్తి వివరాలు మా ప్రతినిధి దినేష్ నుండి తెలుసుకుందాం. దినేష్, విజయ చంద్రిక మొత్తం మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాన్ని చూసి ఒక వ్యక్తి స్పందించడంతో మహిధర్ రెడ్డి 13 ఇయర్స్ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రుల వద్దకి క్షేమంగా చేరుకునే పరిస్థితి నెలకొంది. మీర్పేటకు చెందినటువంటి బాలుడు 4వ తేదీ ట్యూషన్, ఆగస్టు 4వ తేదీ ట్యూషన్కి వెళ్ళిన తర్వాత అన్నదమ్ముళ్ళు ఇద్దరు మామూలుగా కలిసి వెళ్తారు. తర్వాత రిటర్న్ ఇంటికి వెళ్లే పరిస్థితుంది. అయితే మహిధర్ రెడ్డి వెళ్ళలేదు, మౌనేందర్ రెడ్డి మాత్రం ఇంటికి వెళ్ళాడు. దీంతో వాళ్ళు ఇంట్లో వాళ్ళు కంగారు పడిపోయారు. సీసీ ఫుటేజ్ చూస్తే ఎవరు బైక్ లోనో వెళ్తున్న దృశ్యాలు చూడడంతో ఎవరైనా కిడ్నాప్ చేశారని చాలా కంగారు పడిపోయి పోలీసులకి మీర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీర్పేట పోలీసులు ఇమీడియట్ గా మీర్పేట బస్ స్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, అన్ని చోట్ల సీసీ కెమెరాలు కావచ్చు, అన్నింటి కూడా చూసేటప్పటికి అక్కడ రైల్వే స్టేషన్ కు వెళ్ళినట్టు తెలిసింది. రైల్వే స్టేషన్ కి వెళ్ళి చూస్తే అక్కడ తిరుపతి అక్కడ రైల్వే టికెట్ తీసుకునేది కూడా కనిపించింది. అంత రైల్వే సిబ్బందిని అడిగితే తిరుపతికి వెళ్ళినట్టు చెప్పారు. ఇదే నేపథ్యంలో తిరుపతిలో ఉండేటువంటి శ్రీహరి బస్ స్టాండ్ లో ఆ అబ్బాయి ఉండడము ఆ విషయాన్ని టీవీలో ఏబిఎన్ లో చూసిన వ్యక్తి పోలీసులకు కానీ అక్కడ ఉండేటువంటి నెంబర్ కానీ కాల్ చేసి చెప్పడంతో ఇమీడియట్ గా వాళ్ళు పోలీసు సమాచారం ఇచ్చారు. పలాందొకరు ఉన్నాడంట అని దాంతో పోలీసు ఇమీడియట్ గా శ్రీహరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ అబ్బాయిని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో అబ్బాయి ఉన్నాడు. వీడియో కాల్ లో కూడా వాట్సాప్ వీడియో కాల్ లో కూడా వాళ్ళ పేరెంట్స్ అబ్బాయితో మాట్లాడటం జరిగింది. పోలీసుల్ని కాస్త చూసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. కాసేపట్లో వాళ్ళు ఇక్కడికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత అబ్బాయిని తల్లిదండ్రులకి అప్పచెప్పబోతున్నారు. మొత్తంగా చదువుల ఒత్తిళ్లుగా ఏదో మరి అబ్బాయి చెప్పడం లేదు, దానివల్ల వచ్చినట్టు కూడా తెలుస్తుంది. విజయ చంద్రిక, రైట్, థ్యాంక్ యూ దినేష్. టైమింగ్ గుర్తుపెట్టుకోవాలా?